తీసుకోవాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకునే పక్షం లోపల ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు మమ్మల్ని ప్రకటించేది భారత ఎన్నికల సంఘం కాబట్టి సోమవారం రోజు ఇప్పటికే మేము మెయిల్ ద్వారా కోర్టు ఉత్తర్వు కాపీల్ని ఎన్నికల సంఘానికి పంపించినాం. సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అధికారికంగా డికే అరుణ గారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 4/2019 ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం 79 నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు పరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తునిచ్చి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థనని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం. ఆ లోపల స్పీకర్ కార్యాలయం ఈ రెండు రోజులలో అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. చేయలేనప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి, ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి కాబట్టి కోర్టు ఉత్తర్వులను తీసుకుని వెళ్ళి సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలుస్తాం. హైకోర్టు ఉత్తర్వుల్ని గతంలో జలగం వెంకటరావు విషయంలో వచ్చిన ఉత్తర్వు విషయంలో కానీ దీని విషయంలో కానీ స్పీకర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఈ రకంగా రెండు వ్యవస్థల మధ్యన శాసన వ్యవస్థ, ఇటు ఎన్నికల సంఘం, అటు కోర్టుల మధ్యన ఒక రిఫ్ట్ డెవలప్ కావడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెంటనే అమలు పరచాలని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఎవ్రీడే వారి వాళ్ళ యొక్క ఆఫీసులో అందుబాటులో ఉంటారు కాబట్టి మరి దీనికి అనుమతి అపాయింట్మెంట్ కూడా సెక్రటరీ గారితో అవసరం ఉంటుందని నేను అనుకోను. డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసులో ఉంటారు కాబట్టి వారి డైరెక్ట్ వాళ్ళకి అంది వారికి డైరెక్ట్గా అందజేద్దామనేటటువంటి ఉద్దేశంలో స్పీకర్ గారు అందుబాటులోకి రాలేదు కాబట్టి వారికే డైరెక్ట్గా ఇద్దామనేటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాము. మరి వారి రోజు వచ్చినటువంటి సెక్రటరీ గారు మరి ఈరోజు ఎందుకు రాలేదో మరి మాకు కూడా మరి కొంచెం అంటే మరి ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉన్నదా, మరి ఏ రక ఏ విషయంలో మరి వారి రోజు వచ్చేటటువంటి సెక్రటరీ గారు ఈరోజు మరి అసెంబ్లీకి రాలేదో మరి మాకైతే తెలియదు. కానీ మరి వారి ఆఫీసులో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడ స్పీకర్ గారితో పాటు నేను బయట ఉన్నాను, ఏదో మీటింగ్లో ఉన్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆఫీసులో జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేయండి మేడం, ఆ కాపీకి వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా అందిస్తారని చెప్పినాను. ఆ రకంగానే వాళ్ళు జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేసి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు ముఖ్యంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకపోవడం అంటే అంటే న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. స్పీకర్ గారు వెంబడే దీన్ని స్పందించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకునే పక్షం లోపల ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు మమ్మల్ని ప్రకటించేది భారత ఎన్నికల సంఘం కాబట్టి సోమవారం రోజు ఇప్పటికే మేము మెయిల్ ద్వారా కోర్టు ఉత్తర్వు కాపీల్ని ఎన్నికల సంఘానికి పంపించినాం. సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అధికారికంగా డికే అరుణ గారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 4/2019 ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం 79 నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు పరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తునిచ్చి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థనని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం. ఆ లోపల స్పీకర్ కార్యాలయం ఈ రెండు రోజులలో అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. చేయలేనప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి, ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి కాబట్టి కోర్టు ఉత్తర్వులను తీసుకుని వెళ్ళి సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలుస్తాం. హైకోర్టు ఉత్తర్వుల్ని గతంలో జలగం వెంకటరావు విషయంలో వచ్చిన ఉత్తర్వు విషయంలో కానీ దీని విషయంలో కానీ స్పీకర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఈ రకంగా రెండు వ్యవస్థల మధ్యన శాసన వ్యవస్థ, ఇటు ఎన్నికల సంఘం,
అటు కోర్టుల మధ్యన ఒక రిఫ్ట్ డెవలప్ కావడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెంటనే అమలు పరచాలని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎవ్రీడే వారి వాళ్ళ యొక్క ఆఫీసులో అందుబాటులో ఉంటారు కాబట్టి మరి దీనికి అనుమతి అపాయింట్మెంట్ కూడా సెక్రటరీ గారితో అవసరం ఉంటుందని నేను అనుకోను. డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసులో ఉంటారు కాబట్టి వారి డైరెక్ట్గా వాళ్ళకి వారికి డైరెక్ట్గా అందజేద్దామనేటటువంటి ఉద్దేశంలో స్పీకర్ గారు అందుబాటులోకి రాలేదు కాబట్టి వారికే డైరెక్ట్గా ఇద్దామనేటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాము. మరి వారి రోజు వచ్చినటువంటి సెక్రటరీ గారు మరి ఈరోజు ఎందుకు రాలేదో మరి మాకు కూడా మరి కొంచెం అంటే మరి ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉన్నదా మరి ఏ రక ఏ విషయంలో మరి వారి రోజు రోజు వచ్చేటటువంటి సెక్రటరీ గారు ఈరోజు మరి అసెంబ్లీకి రాలేదు మరి మాకైతే తెలియదు. కానీ మరి వారి ఆఫీసులో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్పీకర్ గారితో పాటు నేను బయట ఉన్నాను ఏదో మీటింగ్లో ఉన్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆఫీసులో జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేయండి మేడం, ఆ కాపీకి వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా అందిస్తారని చెప్పినారు. ఆ రకంగానే వాళ్ళు జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేసి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు ముఖ్యంగా హై న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకపోవడం అంటే అంటే న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. స్పీకర్ గారు వెంబడే దీని మీద స్పందించాలని నేను కోరుతున్నాను. చెప్పి తీసుకోవాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకునే పక్షం లోపల ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు మమ్మల్ని ప్రకటించేది భారత ఎన్నికల సంఘం కాబట్టి సోమవారం రోజు ఇప్పటికే మేము మెయిల్ ద్వారా కోర్టు ఉత్తర్వు కాపీల్ని ఎన్నికల సంఘానికి పంపించినాం. సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అధికారికంగా డికే అరుణ గారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 4/2019 ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం 79 నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు పరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తునిచ్చి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థనని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం. ఆ లోపల స్పీకర్ కార్యాలయం ఈ 2 రోజులలో అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. చేయలేనప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాన్ని, ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘాన్ని కాబట్టి కోర్టు ఉత్తర్వులను తీసుకుని వెళ్ళి సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలుస్తాం. హైకోర్టు ఉత్తర్వుల్ని గతంలో జలగం వెంకటరావు విషయంలో వచ్చిన ఉత్తర్వు విషయంలో కానీ దీని విషయంలో కానీ స్పీకర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఈ రకంగా 2 వ్యవస్థల మధ్యన శాసన వ్యవస్థ, ఇటు ఎన్నికల సంఘం, అటు కోర్టుల మధ్యన ఒక రిఫ్ట్ డెవలప్ కావడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెంటనే అమలు పరచాలని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎవ్రీడే వారి వాళ్ళ యొక్క ఆఫీసులో అందుబాటులో ఉంటారు కాబట్టి మరి దీనికి అనుమతి అపాయింట్మెంట్ కూడా సెక్రటరీ గారితో అవసరం ఉంటుందని నేను అనుకోను. డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసులో ఉంటారు కాబట్టి వారి డైరెక్ట్గా వాళ్ళకి వారికి డైరెక్ట్గా అందజేద్దామనేటటువంటి ఉద్దేశంలో స్పీకర్ గారు అందుబాటులోకి రాలేదు కాబట్టి వారికే డైరెక్ట్గా ఇద్దామనేటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాము. మరి వారి రోజు వచ్చినటువంటి సెక్రటరీ గారు మరి ఈరోజు ఎందుకు రాలేదో మరి మాకు కూడా మరి కొంచెం అంటే మరి ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉన్నదా మరి ఏ రక ఏ విషయంలో మరి వారి రోజు రోజు వచ్చేటటువంటి సెక్రటరీ గారు ఈరోజు మరి అసెంబ్లీకి రాలేదు మరి మాకైతే తెలియదు. కానీ మరి వారి ఆఫీసులో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్పీకర్ గారితో పాటు నేను బయట ఉన్నాను ఏదో మీటింగ్లో ఉన్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆఫీసులో జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేయండి మేడం, ఆ కాపీకి
వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా అందిస్తారని చెప్పినారు. ఆ రకంగానే వాళ్ళు జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేసి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు ముఖ్యంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకపోవడం అంటే అంటే న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. స్పీకర్ గారు వెంబడే దీన్ని స్పందించాలని నేను కోరుతున్నాను. చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకునే